నమస్తే మధురిమా గారు. నమస్తే అపర్ణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మధురిమా గారు. ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. సో అంటే అమ్మాయిలు అబ్బాయిలు అని కాకుండా అమ్మాయిలకు కూడా పెళ్ళి అయిన తర్వాత వేరే అబ్బాయిని ఇష్టపడటం లాంటివి చాలా వింటున్నాం చూస్తున్నాం కదా. సో అసలు అలా జరగడానికి కారణాలు ఏంటి? అంటే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అని అనుకోవాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్, ఆ కనెక్షన్ రోజు రోజుకి తగ్గుతుంది అనేసి అనుకోవాలి. తర్వాత ఆ కనెక్షన్ తగ్గుతున్నప్పుడు వాళ్ళిద్దరూ చెప్పాను కదా, ఎప్పుడు క్రష్ ఉండాలి ఒకరి పట్ల ఒకరికి. అది లవ్ మ్యారేజ్ ఉండొచ్చు, అరేంజ్ మ్యారేజ్ ఉండొచ్చు. ఎప్పుడు వాళ్ళకు ఒకరి పట్ల ఒకరికి రోజు రోజు కొత్తతనం ఉండాలి. ఆ కొత్తతనం ప్రేమలో ఎప్పుడు రోజు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఏ రిలేషన్షిప్ అన్నా మనకు ప్రేమ ఉంటే మనసులో పెట్టుకోవడం కాదు, అది ఎక్స్ప్రెస్ చేయాలి. అది ఒక అద్భుతమైన క్వాలిటీ, ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్కే ఉంది చెప్పడం. అదే మనము మనం వేరే ఎవరైనా చూస్తే కూడా బీయింగ్స్ని, యానిమల్స్ని కానీ, అది మన హ్యూమన్ బీయింగ్స్ చెప్పినంత అద్భుతంగా చెప్పలేరు. సో అప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసుకోవాలి మెన్ ఉమెన్. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడైతే ఆ ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుందో హస్బెండ్ వైఫ్ మధ్యలో, సో రొటీన్ అయిపోతుంది. గ్రాంటెడ్ తీసుకుంటారు హస్బెండ్ వైఫ్, ఒకరొకరు ఉంటారులే ఇంట్లోనే, నా వైఫే కదా నా హస్బెండే కదా అనేసి. ఆ తెలియని గ్యాప్లో ఆ కమ్యూనికేషన్ ఉండదు, ఆ గ్యాప్ ఉండదు, రొమాన్స్ ఉండదు, లవ్ అండ్ అఫెక్షన్ ఉండదు, ఎక్స్ప్రెషన్ ఉండదు వాళ్ళ మధ్యలో. అంటే ఒకరొకరిని ఎంత లవ్ చేస్తున్నారని రోజుకో కొత్తతనం ఉండొచ్చు, కొత్తగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు ప్రేమ. నాకు ఈ క్వాలిటీ అంటే ఇష్టము, ఐ లవ్ యూ చెప్పే విధానం మార్చుకోవచ్చు, వేరేగా చెప్పచ్చు, ఎన్నో ఉండి చేసుకోవచ్చు అలాంటివి. సో ఇవన్నీ ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో, ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతుందో ఒకరి పట్ల ఒకరికి, ఒకరి పట్ల ఒకరికి గ్రాంటెడ్నెస్ అంటాం, క్యాజువల్ ఫీలింగ్, గ్రాంటెడ్నెస్ పెట్టుకోవడము, అప్పుడు సడన్గా ఆ స్వేలో వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుంది. ఇద్దరిలో ఎవరో ఒకరికి, హస్బెండ్ కన్నా ఉండిండొచ్చు, వైఫ్ కన్నా. సో అక్కడ ఆ ఇన్సెక్యూరిటీ నుంచి డ్రా అవుతుంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఈ రోజుల్లో మనం ఒట్టి మెన్కే ఉంది అని చెప్పలేము, ఈక్వలీ ఉమెన్ అండ్ మెన్ బోత్కి ఉంటున్నాయి చాలా చోట్ల. సో వైఫ్ కూడా అదే చేస్తున్నారు, మెన్ కూడా అదే చేస్తున్నారు, హస్బెండ్ కూడా. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి, ఆ గ్యాప్లో కావడం. తర్వాత ఎప్పుడు ఇంట్లో వాళ్ళకు ప్రేమ కంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉండడం, డిస్కషన్ కంటే ఎక్కువ డిబేట్స్ ఉండడం. ఎప్పుడు ఎంతసేపు డిబేట్, ఒక మాట హస్బెండ్ చెప్తే దానికి వ్యతిరేకంగానే చెప్పాలి, అగెయిన్స్ట్గానే చెప్పాలి అని వైఫ్ అనుకోవడము, ఒక మాట వైఫ్ చెప్తే దానికి నో అనే చెప్పాలి, నేను దాన్ని నాగ్ చేయాలని హస్బెండ్ అనుకోవడం, దాన్ని ఈరోజైనా రేపైనా రోజు నాగింగ్ ఉండడం ఇంట్లో, అది మొత్తం ఎన్వైరన్మెంట్నే స్పాయిల్ చేస్తుంది. ఎవ్రీడే హస్బెండ్ని చూసినా వైఫ్ని చూసినా ఒక ఇష్యూసే మాట్లాడడం, ఎప్పుడు ఒక డిబేటే చేసుకోవడం ఉంటే కమ్యూనికేషన్లో. ఎప్పుడైతే కమ్యూనికేషన్లో కనెక్షన్ ఉండదు, ఒకరు మాట్లాడుతుంటే ఒకరు వినడం కానీ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం కానీ, కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడడం కానీ, ఈ కనెక్ట్ పోతుందో అప్పుడు ఈ గ్యాప్ అంతా స్లోగా వచ్చేస్తుంది. ఇంకా రొటీన్ అయిపోతుంది వాళ్ళకిద్దరికి, వాళ్ళలో ప్రేమ రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది. సో ఈ టైంలో తర్వాత ఇంకోటి మెన్ ఉమెన్ సైకాలజీ చెప్పాను నేను. అసలు మెన్కి లాస్ట్ టైం మనం 15 వే చెప్పాను కదా క్వాలిటీస్లో, దాంట్లో మెన్కి ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అంటే చాలా ఇష్టం. స్మైలింగ్ మెయిన్లీ హ్యాపీనెస్కి వాళ్ళు డ్రా అవుతారు. ఇట్స్ నాట్ అబౌట్ స్కిన్నో లేకపోతే బ్యూటీనో, ఇవి కాదు. అంటే ఒక ఫ్రెష్నెస్ ఇన్ ఉమెన్, ఆ హ్యాపీగా ఫ్రెష్గా ఉండే ఉమెన్ అంటే డ్రా అవుతారు. సో దానివల్ల వాళ్ళు ఇది ఎప్పుడైతే దొరకకుండా ఉంటుందో ఇంట్లో వైఫ్ నుంచి, ఇంకొకరు ఎవరైనా ఉండొచ్చు, చాలామంది కొలీగ్స్తో ఉంటున్నారు బయట ఎక్కడైనా కూడా, ఎలాంటి వాళ్ళన్నా వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు, వాళ్ళు అఫైర్స్ పెట్టుకుంటున్నారు. మేబీ వాళ్ళు చాలామంది అడుగుతారు, మేడం నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను, నా హస్బెండ్ ఎవరితో తిరుగుతున్నాడో, ఎవరితో అయితే ఇది ఉంటున్నా, వాళ్ళు అంత బ్యూటిఫుల్గా లేరు, నేనే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను అని అంటారు చాలామంది. అవును. సో అక్కడ బ్యూటీ కాదండి. ఇప్పుడు ఇంట్లో ఎన్వైర్న్మెంట్ ఎప్పుడు నాగింగ్ ఉండి, మీరు ఒకరికొకరు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, రెస్పెక్ట్ ఇవ్వకుండా, అండర్స్టాండింగ్ లేకుండా ఉండి, మీలో మధురమైన క్షణాలు రోజు రోజుకి లేకపోవడం, ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి రొమాన్స్ అనేది. ఇద్దరికి అట్లీస్ట్ వీక్లీ ఒక్కసారన్నా డ్రైవ్ వెళ్ళండి, లాంగ్ డ్రైవ్ వెళ్ళండి, కలిసి కాఫీ తాగండి, కలిసి బోన్ చేయండి, ఒకరొకరు సరదాగా చెప్పుకోండి ఏమైనా విషయాలు ఉంటే, ఇద్దరికి కామన్ థింగ్స్ ఏమైనా ఉన్నా అట్లాంటి మధురమైన మూమెంట్స్, క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకోవచ్చు. తర్వాత అట్లీస్ట్ 3 మంత్స్ వన్స్ ఒక 2 డే ట్రిప్ వెళ్ళండి, ఓన్లీ నో వర్క్, ఓన్లీ మాటలు, మీ ఇద్దరివే, మీ ఇద్దరు రొమాన్స్ లవ్ ఇవే ఉండాలి. ఇలాంటివన్నీ ఎంత బిజీ అన్నా ఉండొచ్చు, ఈ రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు వర్క్లో సక్సెస్ లాజిక్ వల్ల అవుతాము, రిలేషన్షిప్లో సక్సెస్ ఎప్పుడవుతుంది? వెన్ కంపాటబిలిటీ బిల్డ్ చేసుకున్నప్పుడు. అవును. సో అది ఇంపార్టెంట్. ఇది మిస్ అవుతుంటే హస్బెండ్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు, వైఫ్ పెట్టుకుంటున్నారు, అండర్ వన్ రూఫ్ ఉంటారు వాళ్ళు పిల్లల కోసము,
పిల్లల కోసము అండర్ వన్ రూఫ్ ఉంటున్నారు కానీ ఇద్దరు సపరేట్ డిస్కనెక్ట్ అయిపోయారు ఆల్రెడీ. సో అలా తయారవుతున్నాయి ఇప్పుడు రిలేషన్షిప్స్ చాలా. సో మీరు అడిగిన అది దాంట్లో అండి, చీటింగ్ ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవుతూ, సో ఎప్పుడైతే వైఫ్ లీగల్ ఎథికలీ వైఫ్ హస్బెండ్ ఉన్నప్పుడు మ్యాట్రిమోనీలో వాళ్ళు కలిసి ఉన్నప్పుడు అండర్ వన్ రూఫ్ ఇంకొకరితో అఫైర్ పెట్టుకోవడం, వైఫ్ పెట్టుకున్నది, సో ఒకరి పట్ల ఒకరు చీట్ చేస్తున్నట్టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనం చీట్ చేసుకుంటున్నట్టు, ఆ వైఫ్ వాళ్ళకు వాళ్ళు చీట్ చేసుకుంటున్నట్టు, ఇప్పుడు చెప్పేది ఒకటి చేస్తున్నారు, చేసేది ఒకటి చేస్తున్నారు అప్పుడు. సో వాళ్ళకి ఎప్పుడు ఒక భయం ఉంటుంది చీట్ చేస్తున్నట్టు. హస్బెండ్ అలాగే చేస్తుంటారు, వైఫ్ అలాగే చేస్తున్నారు, ఒకరొకరిని చీట్ చేసుకుంటూ ఉంటుంటారు. సో అంటే ముందు, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కంటే ముందు మన రిలేషన్షిప్ ఖచ్చితంగా కరెక్ట్గా లేకపోవటం వల్లే ఇలాంటివి జరుగుతాయి అని అంటున్నారా మీరు? అవును. సో అప్పుడు రిలేషన్షిప్లో గ్యాప్ ఎప్పుడైతే వస్తుందో, వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ ఎప్పుడు తగ్గుతుందో, వాళ్ళిద్దరి మధ్యలో ఎక్స్ప్రెషన్ తగ్గుతుందో, ఎప్పుడైతే ఒకరొకరి పట్ల భావం ఎంత దూరమైనా ఉండొచ్చు. చాలామంది అంటారు నాకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, నేను ట్రావెల్ ఎక్కువ చేయాలి హస్బెండ్ వైఫ్ అని. ఎంత ట్రావెల్ చేసినా ఎంత చేసినా రోజు కనెక్ట్ ఉండాలి ఇద్దరిలో, ఏదో ఒక కనెక్ట్ ఉండాలి ఇద్దరిలో. అంటే ఎమోషనల్ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కనెక్ట్ మిస్ అయినప్పుడు ఇవి జరుగుతాయి. ఆ కమ్యూనికేషన్ ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయినప్పుడు ఈ మధ్య గ్యాప్ వైడన్ అయిపోతే, ఎక్కువ పెద్దగా అయిపోతే అప్పుడు మధ్యలో ఎవరికైనా కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. సో ఇప్పుడు మెన్ అట్లే అఫైర్స్ పెట్టుకుంటున్నారు, ఉమెన్ కూడా పెట్టుకుంటున్నారు అట్లాగే. అవునవును. సో ఇది అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ కాబట్టి దీని గురించి మాట్లాడుకున్నాము. సో అసలు ఇలా జరిగితే ఆ తర్వాత రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అలాగే. అండ్ ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ మధురిమ. థ్యాంక్ యూ అపర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్.